అదేందో ఈ కథ. ఇక చూడరు, ఇక కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం. వారంలోగా ప్రాజెక్టు విజిట్కు ముఖ్యమంత్రి. ఇక బ్యారేజీతో పాటు పంప్ హౌజ్ల పరిశీలన, అటు టెస్టులు ఇటు రిపేర్లు ఒకేసారి. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్తో కలిసి సమీక్ష నిర్వహించారు నిన్న. అయితే కాళేశ్వరం రిపేర్ల బాధ్యత మాత్రం మేమని మనమెందుకు తీసుకోవాలి, ప్రజలపైన ఎందుకు రుద్దాలి, ఇది 100% తప్పు చేసిన ఎవడైతే ఉన్నాడో అదైతే ఆ తప్పు చేసినటువంటి సంస్థనే భరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి క్లియర్ స్పష్టం చేసిండు. మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లను కాంట్రాక్టు సంస్థతోనే చేయించాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. వానాకాలం ప్రారంభమవడానికి మరికొన్ని రోజులే ఉండడంతో మరమ్మతులను స్పీడప్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలతో పాటు వాటిలోకి నీళ్లను ఎత్తిపోసే కన్నెపల్లి, సిరిపురం, కాశీపేట పంపౌజులను పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించాకే బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ముందుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. శనివారం ఆయన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటరియట్లో మేడిగడ్డపై రివ్యూ చేశారు. అయితే బ్యారేజీ పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక పైన చర్చించారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు. రిపేర్లు చేసిన ముప్పు అంటున్న కమిటీనంట. ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలను సీఎం రేవంత్తో పాటు మంత్రులకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు 2019లోనే తేలిందన్న విషయాన్ని రిపోర్టులో పేర్కొన్నారని చెప్పారు. రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టిన ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని కమిటీ తన రిపోర్టులో తెలిపిందని ఆయన అన్నారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. మొత్తం మీద రిపేర్లు చేసినా కానీ అది బాగుపడేటట్లేదంట, మంచిగా పరిస్థితి లేదంట. ఏమైంది, ఒక్కటే పోయింది, రెండే పోయినాయి, రెండు పగిలిపోతే అయిపోతుంది అటు ఇట్లా అంటే, ఆ రెండు పగిలిపోతుందంటే అదే మెయిన్, మేడిగడ్డనే మెయిన్. గుండెకాయ పోయినాక గుండెకాయ ఒకటి ఆగిపోతే ఏమవుతుంది, మొత్తం మనిషి అంతా మంచిగానే ఉన్నాడు కానీ అంటే గుండెకాయ ఆగిపోతే పానం పోతారని ఆయన. ఆ మేడిగడ్డ పని కూడా గట్లనే అయింది, కాబట్టి గుండెకాయ ఆగిపోతుందని చెప్తున్నాడు అప్పుడు మాజీ వాళ్ళు కేసీఆర్.